పర్యటనలో భాగంగా రేపు మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. పార్టీ అభ్యర్థి వంశీ చంద్రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. అనంతరం మహబూబాబాద్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక ఎల్లుండి మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని అక్కడ నుంచి కర్ణాటక బయలుదేరిపోతారు రేవంత్ రెడ్డి. 21వ తేదీ భువనగిరిలో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్లో పాల్గొంటారు. ఇక 22 ఆదిలాబాద్, 23 నాగర్ కర్నూల్, 24 జహీరాబాద్, వరంగల్ బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. నామినేషన్ మా పార్లమెంట్ అభ్యర్థి మాజీ పార్లమెంట్ సభ్యులు బలరామ్ నాయక్ గారి మీద కొద్దిగా ముఖ్యమంత్రి గారికి ప్రేమ ఎక్కువ, మా అందరితో పాటు వారికి కూడా కొంచెం ప్రేమ ఎక్కువ. అందుకనే మొదట నామినేషన్ వేస్తానికి మొదటి ప్రోగ్రాంలనే మహబూబాబాద్ పెట్టుకున్నారు. మహబూబాబాద్కు 19వ తారీఖు నాడు ఈవినింగ్ 4 o'clock వస్తున్నారు. ఇప్పుడే స్టేడియం చూసి వచ్చినాం. వాస్తవంగా ఇవాళ ఆ స్టేడియం లోపల ఏదైతే ఉన్నదో కార్యక్రమాన్ని అంతా కూడా ఈ నియోజకవర్గానికి, పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు 3-4 వింతలుగా వస్తారు ఇక్కడ ఈ పార్లమెంటు నియోజకవర్గానికి. మొదటగా నామినేషన్కు సంబంధించి ఈ మహబూబాబాద్ హెడ్ క్వార్టర్స్కు సంబంధించి ప్రోగ్రామ్ అటెండ్ కాబోతున్నాడు 19వ తేదీన. తప్పకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయాలని చెప్పి కూడా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కూడా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి జిల్లా తరఫున నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. నామినేషన్ మా పార్లమెంట్ అభ్యర్థి మాజీ పార్లమెంట్ సభ్యులు బలరామ్ నాయక్ గారి మీద కొద్దిగా ముఖ్యమంత్రి గారికి ప్రేమ ఎక్కువ, మా అందరితో పాటు వారికి కూడా కొంచెం ప్రేమ ఎక్కువ. అందుకనే మొదట నామినేషన్ వేస్తానికి మొదటి ప్రోగ్రాంలనే మహబూబాబాద్ పెట్టుకున్నారు. మహబూబాబాద్కు 19వ తారీఖు నాడు ఈవినింగ్ 4 o'clock వస్తున్నారు. ఇప్పుడే స్టేడియం చూసి వచ్చినాం. వాస్తవంగా ఇవాళ ఆ స్టేడియం లోపల ఏదైతే ఉన్నదో కార్యక్రమాన్ని అంతా కూడా ఈ నియోజకవర్గానికి, పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు 3-4 వింతలుగా వస్తారు ఇక్కడ ఈ పార్లమెంటు నియోజకవర్గానికి. మొదటగా నామినేషన్కు సంబంధించి ఈ మహబూబాబాద్ హెడ్ క్వార్టర్స్కు సంబంధించి ప్రోగ్రామ్ అటెండ్ కాబోతున్నాడు 19వ తేదీన. తప్పకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయాలని చెప్పి కూడా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కూడా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి జిల్లా తరఫున నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. పర్యటనలో భాగంగా రేపు మహబూబాబాద్లో పార్టీ అభ్యర్థి వంశీ చంద్రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం మహబూబాబాద్లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక ఎల్లుండి మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని అక్కడ నుంచి కర్ణాటక బయలుదేరతారు. 21వ తేదీ భువనగిరిలో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్లో పాల్గొంటారు. తర్వాత 22 ఆదిలాబాద్, 23 నాగర్ కర్నూల్, 24 జహీరాబాద్,